Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amaravathi pai High Court Tirpu Jagan ku a adhikaram leda Amaravathi pai AP High Court ichina tirpu aneka sandehalu utpannamayyela chesindi asalu shasana sabha adhikaralu emiti prajalu ennukunna prabhutvaniki unde hakkulu emiti చంద్రబాబు ప్రభుత్వం నాలుగేళ్లలో చేయాలని మాస్టర్ ప్లాన్ అభివృద్ధిని జగన్ సర్కారు ఆరు నెలల్లో చేయడం ఎలా సాధ్యం? దానికి అవసరమైన వేల కోట్ల రూపాయల నిధులు ఎవరు సమకూర్చుతారు? భూములిచ్చిన రైతులకు మూడు నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వడం సాధ్యమేనా? హైకోర్టు తీర్పు తర్వాత ఇలా లెక్కలేనన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటన్నిటికీ బదులు జగన్ దిగిపోతే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం లభిస్తుందేమో అన్న వ్యంగ్యుక్తులు కూడా వినిపిస్తున్నాయి. అవును, జగన్కు ఏం అధికారం ఉంది? చట్టం చేసే అధికారం జగన్కు ఎక్కడుంది? ఆయన ముఖ్యమంత్రిగా నామినేట్ అయ్యాడా లేక ప్రజల చేత ఎన్నుకోబడ్డారా? అమరావతిని రాజధానిగా ప్రకటించిన చంద్రబాబుకు ఉన్న అధికారం మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకునే అధికారం జగన్కు లేదేమో. అందుకే జగన్ను అసలు ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారా? ఆయన పార్టీకి 151 సీట్లు వచ్చాయా అన్న సందేహం సహజంగానే కలుగుతుంది. అసలు శాసనసభకు చట్టాలు చేసే అధికారం కూడా లేదా ఏమో మనకు తెలియదు. లేదేమో అనుభవం కలిగిన వారే చెప్పాలి. హైకోర్టు తీర్పును తప్పుపట్టడం కాదు గాని ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని ఆదేశించడమే నవ్వు తెప్పిస్తుంది. చంద్రబాబు అధికారంలో ఉండి నాలుగేళ్లలో అమరావతిని పూర్తి చేయలేకపోయారు. మరి జగన్ మాస్టర్ ప్లాన్ ను ఆరు నెలల్లో పూర్తి చేయగలరా? అసలు సాధ్యమేనా? మాస్టర్ ప్లాన్ అంటే నవనగరాలు నిర్మించాలి. అది చెప్పాలంటే బోలెడు ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఈ ఒక్క వీడియోలో నాటి అమరావతిని వర్ణించలేం. అనేక నగరాలను అమరావతిలో నిర్మించాల్సి ఉంది. మరి దీనికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? అమరావతి మొత్తం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందా? అమరావతి నిర్మాణానికి 2015 అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి రాజధాని నిర్మాణం కొనసాగుతూనే ఉంది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశం రావడంతో అక్కడ నిర్మాణ పనులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. అమరావతిలో శాసన రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. ఇప్పుడు హైకోర్టు చెప్పినట్లు ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ అభివృద్ధి చేయగలరా? మూడు నెలల్లో రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వగలరా? అంటే అసాధ్యమనే అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు గాని జగన్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి వేరే వారికి ఆ పదవి ఇస్తే ఆరు నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేయగలరేమో. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడకూడదు? అయినా జగన్కు ఆ అధికారం కూడా ఉందో లేదో. పాపం జగన్ అధికారం లేని ముఖ్యమంత్రిగా మరో రెండేళ్లు పాలన చేయాల్సిందేనేమో.